జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్నికల ఫలితాలను బట్టి సీఎం ఎవరనేది నిర్ణయిస్తామన్నారు. తనకు సీఎం పదవి ముఖ్యం కాదన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చేయడమే జనసేన పార్టీ విధానమన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయని, కొన్ని కారణాలతో 2019 విడివిడిగా పోటీ చేసినట్టు చెప్పారు. బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయని పవన్ చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్నికల పొత్తులపై బీజేపీ అగ్రనేతలతో చర్చించే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి మార్గాలపై ఎన్డీఏ భేటీలో చర్చిస్తామని పవన్ అన్నారు. తమకు అండగా ఉండేవారనే ప్రజలు కోరుకుంటారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం అభ్యర్థిపై ఓ స్పష్టత వస్తుందని, జనసేన ప్రాధాన్యత కేవలం వైసీపీని ఓడించడమే అన్నారు. ఆధార్, బ్యాంక్ అకౌంట్లు లాంటి కీలక సమాచారాన్ని నెలకు 5,000 తీసుకునే వ్యక్తులు సేకరిస్తున్నారని, వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు గుప్పించారు. ఎన్డీఏను బలోపేతం చేసే క్రమంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. వివిధ రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో బీజేపీ కలిసింది. ఈసారి 5% కంటే తక్కువ ఓటు బ్యాంకు ఉన్న చిన్న పార్టీలను కూడా బీజేపీ తమ కూటమిలో చేర్చుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుండి చూస్తే బీజేపీ కూటమి నిర్వహించిన మీటింగ్కు కేవలం జనసేన మాత్రమే హాజరైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.